నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దగ్గర 730,000 కేసులు పాజిటివ్గా రిపోర్ట్ అవటం, దాంట్లో దగ్గర 33,200 మంది చనిపోయినట్టుగా ఈ కరోనా మహమ్మారికి వార్తలు వస్తూ ఉన్నాయి. భారతదేశంలో దగ్గర 1199 కేసులు దాటిపోయాయి. సుమారు 29 మంది చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. పక్క రాష్ట్రంలో దగ్గర 67 రిపోర్ట్ అయ్యాయి, దాంట్లో ఒక వ్యక్తి చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా దగ్గర 23 కేసులు పాజిటివ్ కేసులుగా మరి ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారం బయటకు వస్తూ ఉంది. చిత్తూరులో 1, ఈస్ట్ గోదావరిలో 3, గుంటూరులో 4, కృష్ణాలో 4, కర్నూలులో 1, నెల్లూరులో 1, ప్రకాశం 3, విశాఖపట్నం 6, మొత్తం 23 కేసులు పాజిటివ్ కేసులుగా వస్తూ ఉన్నాయి. దగ్గర మొత్తం ఎవరైతే వాలంటీర్లు అంతా కూడా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి ఒకసారి సర్వే పూర్తయిందని అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మొదట 11,000 అన్నారు, 12,000 అన్నారు. వివిధ దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాళ్ళు 14,000 అన్నారు. తర్వాత ఈరోజు 29,672 మంది ఈరోజు లెక్కలు చెప్తా ఉన్నారు ప్రభుత్వ లెక్కలు. దాంట్లో 29,494 మంది మరి ఇంటి దగ్గర ఐసోలేషన్లో ఉన్నారని చెప్తూ ఉన్నారు. కేవలం హాస్పిటల్లో అడ్మిషన్ అయిన వాళ్ళు 178 మంది ఉన్నారు. ఈ 178 కూడా ఏ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఆ సమాచారాన్ని కూడా ఈ బులెటిన్స్లో ఇచ్చినట్టయితే ఆ ప్రాంతాల్లో కానీ, ఆ ఏరియాల్లో కానీ, ఆ వార్డుల్లో కానీ, ఆ గ్రామాల్లో, పట్టణాల్లో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ 178 మంది కూడా ఏ హాస్పిటల్ పరిధిలో ఉన్నారో చెప్పినట్టయితే ఇంకా కూడా మరి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ప్రతి 50 ఏళ్ళలో కూడా ఒక వాలంటీర్ని పెడుతున్నామని చెప్పారు. ఇంటింటికి రేషన్ ఇస్తామని వదలగొట్టారు. ఇంటింటికి రేషన్ తెచ్చిస్తాం. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది, సన్నబియ్యం వస్తాయని చెప్పారు, ఇంటింటికి రేషన్ అని చెప్పారు. శ్రీకాకుళమే మేము ఒక పైలట్ ప్రాజెక్టుగా చేస్తామని చెప్పారు. ఇవాళ విశాఖ జిల్లాలో రేషన్ కోసం డిపోకి వెళ్ళి వడదెబ్బ తగిలి ఒక తల్లి వృద్ధురాలు మరి ఈరోజు మరి ప్రాణాలు పోయినాయి. మరి షేక్ మిరాబి అని ఎవరైతే మరి తల్లి ఉందో ఆ తల్లి ఈరోజు డిపోకి వెళ్ళి సరుకులు తెచ్చుకోవటానికి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందంటే వడదెబ్బకి ఆ క్యూ లైన్లో ఉండి మరి ఏ లక్ష్యంతో అయితే లాక్డౌన్ మరి 14 దాకా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాయో, ఇవాళ గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో రేషన్ ఇంటికి పంపిస్తా ఉన్న నిత్యావసర సరఫరా మంత్రి, సివిల్ సప్లైస్ మినిస్టర్ కొడాల నాని, కొడాల వెంకటేశ్వరరావు నైతిక బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది రాజకీయాలు మాట్లాడే పరిస్థితి కాకపోయినా నైతిక బాధ్యత తీసుకో. ఏం సమాధానం చెప్తాం? విశాఖపట్నం జిల్లా చోడవరంలో ద్వారకానగర్ సంబంధించి ఒక వృద్ధురాలు షేక్ మేరీబీ దగ్గర 4.5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని గొప్పలు చెబుతూ ఉన్నారు. 3,800 కోట్ల సంవత్సరానికి వాళ్ళ మీద ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ మీరు గొప్పలు చెప్పుకొని డబ్బాలు కొట్టుకొని ఈరోజు కూడా విజయసాయిరెడ్డి గారు ట్వీట్లలో చాలా బాధ్యత రాజ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఇతర ప్రతిపక్ష నాయకులను కావచ్చు, చాలా దుర్మార్గంగా, బాధ్యత రాజ్యంగా, చాలా నీచంగా వాటి కూడా ట్వీట్లు పెడతా ఉన్నాడు, ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సిగ్గుపడాలి, నైతిక బాధ్యత తీసుకోవాలి. మంత్రి కొడాల నాని 5 కోట్ల మంది ప్రజలకు ఏం సమాధానం చెబుతాడు? ఇవాళ నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డిపోల దగ్గర, రైతు బజార్ల దగ్గర
ఎక్కడ సోషల్ డిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఎక్కడ మీరు చెప్తా ఉన్న మీటర్ దూరం ఉంది, ఎక్కడ మీరు చెప్తా ఉన్న 3 అడుగుల దూరం ఉంది. నిన్న ఆదివారం ఎక్కడైతే చికెన్ షాపుల దగ్గర, మటన్ షాపుల దగ్గర ఏ విధంగా ఎట్లా 2 రాష్ట్రాల్లో జనం మరి ఏ విధంగా ఎంత పెద్ద ఎత్తున మరి కళ్ళ కనపడతా ఉంది, మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అంతా కూడా అన్నీ కూడా చూపిస్తూ ఉంది. మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇవాళ క్యూ లైన్లో నిలబెట్టి వడదెబ్బకి ఒక వృద్ధురాలు, ఏ పాపం తెలియని వృద్ధురాలు ఇవాళ క్యూ లైన్లో నిలబడి వడదెబ్బకి ప్రాణం పోయింది. దీనికి మంత్రి కొడాలి నాని నైతిక బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తాడని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత తీసుకొని ఇమ్మీడియట్గా ఆ సివిల్ సప్లైస్ పోర్ట్ఫోలియోని తప్పించాలి, ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి, రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి, ఏపీలో ఇంటింటికి రేషన్ తీసుకొస్తానికే వాలంటరీ వ్యవస్థ పెట్టామని చెప్పారు. మీరు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ ఇవాళ ఎప్పటి నుంచో 7 దశాబ్దాల పైగా రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్న ఈ రెవెన్యూ వ్యవస్థ, ఈ రెండు పోటాపోటీగా పోటీపడి ఇవాళ రెవెన్యూ వ్యవస్థని పండబెట్టేశారు, మీరు చంపేశారు. వ్యవస్థను చంపేసి వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి మొత్తం ఈ వాలంటీర్లతో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నాం, మొత్తం మారిపోతూ ఉంది, మీ ఇంటికి వచ్చి రేషన్ ఇస్తారు, మీ ఇంట్లో రేషన్ తెచ్చి పెడతారు, ఇక మీరు బయటికి వెళ్లే పని లేదని 3,800 కోట్లు రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు ఇవాళ మీరు జీతాలుగా కడతా ఉన్నారు. ఇవాళ ఎందుకు రేషన్ పంపించలేకపోతా ఉన్నారు, ఎందుకు బాధ్యత వహించలేకపోతున్నారు? ఇవాళ నేను చాలామంది ఇవాళ ప్రజలు వచ్చి చెప్తా ఉన్నారు, ఎక్కడైతే ఈ రైతు బజారుల్లో 2-3 షాపులు కూడా కూరగాయలు సప్లై చేయలేని పరిస్థితులు ఉన్నాయి. మీరు సంఖ్యలు చెప్తా ఉన్నారు, మేము అన్ని రైతు బజార్లు పెట్టాము, ఇన్ని రైతు బజార్లు పెట్టామని. ఇవాళ ఎందుకు రైతు బజారుల్లో మీరు పూర్తి స్థాయిలో కూరగాయలు ఉండట్లేదు, పూర్తి స్థాయిలో షాపులు పనిచేయట్లేదు? ఇవాళ ఓదరగొట్టిన మాటలు కానీ, మీరు చెప్తా ఉన్న వాగ్దానాలు కానీ, మీ నాయకులు మాట్లాడుతూ ఉన్న మాటలు కానీ, మీ హైలెవెల్ కమిటీ మంత్రులు మాట్లాడుతుంది కానీ, జిల్లాలో మంత్రులు మాట్లాడుతుంది కానీ ఇవాళ సమాధానం చెప్పండి. మీ లక్షలాది మంది వాలంటీర్లని వ్యవస్థ ఉండగా మీరు ఇవాళ క్యూ లైన్లో ఒక వృద్ధురాలు వడదెబ్బ తగిలి చనిపోయిందంటే ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించండి, ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాలి, ప్లస్ మంత్రి కొడాలి నాని నైతిక బాధ్యత వహించాలి, ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సివిల్ సప్లైస్ పోర్ట్ఫోలియోని పక్కన తప్పించి ముఖ్యమంత్రే బాధ్యత తీసుకొని ఇమీడియట్గా ఈ రేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇంటికి పంపించే కార్యక్రమం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఉదూ తుఫాన్ వచ్చింది, తిత్లీ తుఫాన్ వచ్చింది, ఆ రోజుల్లో ఆ 3 జిల్లాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 25 కిలోలు బియ్యం ఉచితంగా ఇచ్చాం, 5 లీటర్ల కిరోసిన్ ఇచ్చాం, 1 కేజీ పంచదార ఇచ్చాం, 2 కేజీల కందిపప్పు ఇచ్చాం, 1 కేజీ ఉప్పు ఇచ్చాం, 1 లీటర్ పామాయిల్ ఇచ్చాం, 1/2 కేజీ కారం ఇచ్చాం, 3 కిలోలు బంగాళదుంపలు ఇచ్చాం, 2 కేజీలు ఉల్లిపాయలు ఇచ్చాం. ఏ ఇవాళ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏ ప్రాంతాల్లో ఉదూ తుఫాన్ వచ్చిందో, తిత్లీ తుఫాన్ ఎఫెక్టెడ్ ప్రాంతం ఉందో, ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థతో, జిల్లా కలెక్టర్ల యంత్రాంగంతో, మీరు గొప్ప చెప్పుకునే వాలంటీర్ వ్యవస్థ లేని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 3 జిల్లాల్లో చేతి చూపించింది. ఇవాళ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం లాక్డౌన్ అయింది, మొత్తం దేశం అంతా కూడా లాక్డౌన్ అయితే 130 కోట్ల మంది ప్రజలు కూడా ఇళ్ల దగ్గర ఉంటా ఉంటే మీరెందుకు ఇవాళ ఈ మాత్రం ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మీరు ఈ రేషను, మేము ఇచ్చిన రేషను మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? గొప్పలు చెబుతా ఉన్నారు, ఉద్ధరిస్తున్నామని చెప్తున్నారు, అన్నీ చూస్తున్నామని చెప్పారు, ఇంటికి పంపిస్తున్నామని చెప్పారు. మంత్రి కొడాలి నానియే స్వయంగా చెప్పాడు రేషన్ ఇంటికి పంపిస్తామని. మంత్రులు మాట్లాడింది ఒక విధంగా ఉంది, ప్రభుత్వ అధికారులు మాట్లాడేది ఒక విధంగా ఉంది, ఒకరికి కూడా కోఆర్డినేషన్ లేదు. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి
మాట్లాడే పరిస్థితి లేదు. మొదటి ప్రెస్ మీట్కి పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ కొట్టుకోమన్నారు. రెండో ప్రెస్ మీట్లో ఆ విషయం లేదు. మూడో ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాదా? ఇవాళ ఈ విధంగా మేము చేతి చూపించాం. ఒక కెలామిటీ వచ్చి, ఒక కష్టం వచ్చి, మూడు జిల్లాల్లో ఇంత పెద్ద ఎత్తున బాధ వచ్చిన రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేతి చూపిస్తే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ నిన్న ముఖ్యమంత్రి ఒక్క రాష్ట్రంలో 1,05,00,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. గోను సంచుల దగ్గర నుంచి, లేకపోతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, మార్ఫెడ్ నుంచి, సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా బాధ్యత తీసుకొని మేము ధాన్యం కొంటామని చెప్పారు. మొక్కజొన్న కొంటామని చెప్పారు. ఇవాళ ఈ రాష్ట్రంలో మామిడి రైతు ఇవాళ మామిడి చెట్టు కల్లే చూస్తూ ఉన్నాడు. ఇవాళ ఎవరు కూడా వ్యవసాయ కూలీలు పొలాల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా గ్రామాల్లో పరిస్థితులు ఉన్నాయి. ధాన్యం, మొదటి సారవా పంట ధాన్యమే ఇంతవరకు కొనుగోలు పూర్తి చేయలే. దానికి సంబంధించిన డబ్బులే దగ్గర దగ్గర 200 కోట్ల పైగా ఇవాళ అఫీషియల్ లెక్కల ప్రకారమే డబ్బులు ఇవ్వాలి. అనఫీషియల్ గా ఇంకా 200-300 కోట్లు నెలల దగ్గర కాగితాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ కళ్ళల్లో కూడా నోరు అనే ధాన్యం కుప్పలున్నాయి. ప్లస్ రెండో పంట దాడవ పంట వచ్చింది, దాన్ని ఎక్కడ పెట్టమంటారు? ఎక్కడ గోడౌన్లు ఖాళీ ఉన్నాయి? ఏ గోడౌన్లు ఖాళీ ఉన్నాయి? ఎందుకు డబ్బులు కట్టలేకపోతున్నారు? ఏ గోడౌన్ ఖాళీ ఉందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ధాన్యం కొంటామని ఎందుకు సివిల్ సప్లైస్ మినిస్టర్ మాట్లాడలేకపోతా ఉన్నాడు? ధాన్యం కొనుగోలు ఆగిపోయిందని మీకు కనీసం తెలుసా? బాధ్యత ఉందా? ముఖ్యమంత్రి గారు ఏమైనా పట్టించుకుంటున్నారా? ప్లస్ ఇవాళ కర్బూజా, వాటర్ మెలన్, పుచ్చకాయ, ప్లస్ చేతికొచ్చిన టమాటా ఇవాళ కూరగాయ పంటలు, అదేవిధంగా హార్టికల్చర్ పంటలు, ఉద్యానవన పంటలు, ఇవన్నీ కూడా చేతికొచ్చి పంట పండి ఉంటే కనీసం మీరు లాజిస్టిక్స్ ఆలోచిస్తున్నారా? ట్రాన్స్పోర్ట్ కానీ ఏ విధంగా పక్క రాష్ట్రాల్లో పంపించాలి, ఏ విధంగా మార్కెట్ యార్డులు తీసుకురావాలి, ఏ విధంగా హెడ్ క్వార్టర్లకి, అదేవిధంగా మార్కెట్ యార్డులకి, పట్టణాలకి, నగరాలకి, గ్రామాలకు పంపించాలనే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? ఏమన్నా బాధ్యత ఉందా? హై లెవెల్ కమిటీలో మంత్రులు ఎవరన్నా బాధ్యత తీసుకున్నారా? ఇటు సివిల్ సప్లైస్ కావచ్చు, మార్టింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మీరు లక్షలాది రూపాయలు సంవత్సరానికి దగ్గర దగ్గర సాక్షి పత్రికల్లో పనిచేసే మీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే మీ సలహాదారు ఉన్నాడో ఆయన దగ్గర నుంచి కింద స్థాయి వరకు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని సలహాదారులకు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ సలహాదారులు ఏం సలహాలు ఇస్తా ఉన్నారు? ఇవాళ ఈ గ్రామమే తీసుకోండి. ఇవాళ ఇక్కడ ఉన్న ఒక ఏదైతే సూపర్ బజార్ ఇప్పటికి 4 సార్లు ఖాళీ అయింది. రేపు రాబోయే 2 వారాలు లాజిస్టిక్స్ ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏ విధంగా హోల్సేల్ మార్కెట్లో దానికి సంబంధించిన ఏదైతే నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు బయట రాష్ట్రాల నుంచి రావాల్సినవి ఉన్నాయి, బయట జిల్లాల నుంచి రావాల్సినవి ఉన్నాయి, ఏ మాత్రమైనా మీకు అవగాహన ఉందా? ఏ మాత్రమైనా మీరు ఆలోచన పెడతా ఉన్నారా? 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ ఇళ్ళ దగ్గర ఉన్నారు. ఇవాళ రైతు పండించిన పంట చాలా ఉంది, తీసుకురావడానికి వాహనాలు లేవు, వచ్చే కూలీ లేరు. ఇవాళ ఎక్కడికక్కడ నిర్బంధాలు, ఏమాత్రం కూడా ఎవరో కూడా కోఆర్డినేట్ చేసే వ్యవస్థ గ్రామాల్లో లేకుండా అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, సంబంధిత డిపార్ట్మెంట్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేసుకొని జిల్లాలో మాటలైతే కోటలు దాటుతూ ఉన్నాయి. ప్రతిరోజు ప్రెస్ మీట్లు మాట్లాడుతూ ఉన్నారు, పత్రికల్లో మాట్లాడుతూ ఉన్నారు, క్షేత్రస్థాయిలో వాస్తవాలు గడప దాటలేదు. ఇది వాస్తవం. రాబోయే 2 వారాలు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాస్తవాలని ముఖ్యమంత్రి దృష్టికి, ప్రజల దృష్టికి, యంత్రాంగం దృష్టికి, హై లెవెల్ కమిటీ దృష్టికి తీసుకొస్తున్నాను చాలా బాధ్యతతో. ఎందుకంటే ఇవాళ కళ్ళు తెరిచారు హాస్పిటల్స్లో హ్యాండ్ ఓవర్ చేసుకోమని. వారం రోజుల నుంచి ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ డబ్బులు ఇచ్చి ఇటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న బెడ్ స్ట్రెంత్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న మరి ఏదైతే ఐసీయూ యూనిట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడికక్కడ
పలానా ప్రాంతంలో పలానా ఏరియాలో ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంది, ఈ హాస్పిటల్లో ఈ విధంగా ఇలా ఏర్పాట్లు చేశామని మీరు ఎందుకు రాష్ట్ర ప్రజలకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? గుంటూరులో ఉంది, అక్కడ ప్రజాప్రతినిధి దగ్గర నుంచి చాలా రకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ ప్రజాప్రతినిధి ఎవరిని ఎక్కడ ఐసోలేట్ చేశారు? ఎవరో ఢిల్లీ నుంచి ఎవరు వచ్చారు? బయట ప్రాంతాలకు ఎంతమంది వెళ్ళారు? అక్కడ జరిగిన కార్యక్రమంలో ఎంతమంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు? వాళ్ళందరూ కూడా ఏ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు? ఈ వాస్తవాలని మీరు ఎందుకు దాస్తున్నారు? దాయాల్సిన అవసరం ఏంటి? వాస్తవాలన్నీ కూడా బయట పెట్టినట్టయితే ఆ ప్రాంత ప్రజలు కానీ, ఆ ప్రాంతంలో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో ఉన్నవాళ్ళు కానీ ఇంకా పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. చాలా బాధాకరం, కూడా చాలా దురదృష్టకరం, చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్న రేషన్ కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వృద్ధురాలు మిరాబీ, షేక్ మిరాబీ చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని మనందరం కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా ఆ కుటుంబానికి ఇమీడియట్గా ఆదుకోవాలి. ప్లస్ ఇటువంటి భవిష్యత్తులో ఎక్కడా పునరావృతం కాకుండా మీరు ఈ రేషన్ అంతా కూడా గ్రామాల్లో ఇళ్లకు పంపించాలి, పట్టణాల్లో ఇళ్లకు పంపించాలి. నిత్యావసర సరుకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ జరిగిన వృద్ధురాలు మృతి మీద ప్రభుత్వం నైతిక బాధ్యత తీసుకొని ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.